హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకు దిష్టిబొట్టి తయారనేది చూపించాలనుకుంటున్నాను. దానికోసం మీరు బియ్యం, సిగ్గుబియ్యం ఒక ఇనుప బ్యాండ్లో తీసుకొని దాన్ని సరే శుభ్రంగా బాగా వేయించుకోవాలి. ఎంత వేయించుకోవాలంటే బ్లాక్గా వచ్చేయాలండి శుభ్రంగా. లాస్ట్లో ఏంటంటే ఈ యొక్క కర్పూరం ఉంది కదా, ఈ కర్పూరాన్ని వెలిగించాలి. దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం బాగా వేగిస్తుంది, రెండు కూడా బాగా వేగుతూ ఉంటాయి. వేగిన తర్వాత ఇలాగా మిక్సీ కంటైనర్లో తీసుకొని రెండింటిని వేయించిన దాన్ని తీసుకొని కావలసినంత వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న స్మూత్ మిక్సర్ని వచ్చేసి మీరు కాటన్ క్లాత్లో వేసుకొని వేస్ట్ను, ఐ మీన్ పలుకులుగా ఉన్నది మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. జస్ట్ వాటర్ వరకు తీసుకొని దాన్ని మళ్ళీ ప్రీహీట్ చేసుకోవాలి. మనం ప్రీహీట్ చేసుకోవడానికి ముందు దీన్ని బాగా శుభ్రంగా పిండుకోవాల్సి ఉంటుంది. పిండుకున్న తర్వాత దీన్ని ప్రీహీట్ చేసుకోవడానికి సేమ్ ప్రాసెస్లో మళ్ళీ థిక్గా చేసుకోవాలి ఆ కంటైనర్ని మొత్తం కూడా. చేసుకున్న తర్వాత మీకు ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని మీరు సన్ రైజెస్లో 3 డేస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఈ కొబ్బరి చిప్పలు కూడా స్టోర్ చేసుకోవాలి. మనకి అది బాగా సాదుతుంది అని అంటారనమాట. లైక్ చాలా షైనింగ్ అవుతుంది పొట్టు అనేది, మీరు చూస్తేనే తెలిసిపోతుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీకు ఇది నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.